एपी प्रभुत्वं राष्ट्र पौर सरफराल शाख द्वारा लब्धिदारुल इळ्ळ वद्दके रेषन सरकुलु अंदिंचालने उद्देशंतो प्रति इंटिकी रेषन अंदिंचे विधंगा वाहनालनु एर्पाटु चेसिंदि। कर्नूल जिल्ला बनगनपल्ले पट्टणंलोनि एंपीडीओ कार्यालयंलो मिनी ट्रक्कुल दरखास्तुदारुलकु एंपीडीओ केसी नागप्रसाद इंटर्व्यूलु निर्वहिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం ఉపాధి సంక్షేమ పథకం కింద మినీ ట్రక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఇంటర్వ్యూ చేశామని తెలిపారు। మండలానికి 19 మినీ ట్రక్కులు మంజూరు కాగా ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి మినీ ట్రక్కులు అందజేసినట్లు తెలిపారు। ఎస్సీలకు 5, ఎస్టీలకు 1, బీసీలకు 10, ఈబీసీలకు 1, బీసీలకు 1 చొప్పున మినీ ట్రక్కులు మంజూరు అయినట్లు తెలిపారు। మొత్తం 189 దరఖాస్తులు రాగా 121 మంది ఇంటర్వ్యూలకు హాజరైనట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆంధ్ర బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ ముంతాజ్, एससी कॉर्पोरेशन एग्जीक्यूटिव ऑफिसर कुमुदा, सोशल वेलफेयर ऑफिसर पेरय्य, आरटीओ अधिकारुलु दरखास्तुदारुलु पाल्गोन्नारु। नमस्कारम। ई रोजु मनगानपल्ले मंडलंलो मन राष्ट्र प्रभुत्वं प्रवेशपेडुतुन्न सेल्फ एंप्लॉयमेंट स्कीम फॉर वेलफेयर नुंचि फोर व्हीलर्स सेल्फ एंप्लॉयमेंट निरुद्योगुलकु मनं सब्सिडी रूपंलो इच्चि वाटि द्वारा जनवरी 1వ तारीख नुंचि इंटिंटिकि రైస్ వల ఇంటికి గడపకు సప్లై చేసే పథకంలో భాగంగా మనకు మొత్తం గత 5-6 రోజుల నుండి సెక్రటరీయేట్ వైస్ అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది। మొత్తం 189 అప్లికేషన్స్ వచ్చాయి। ఆ 189 మందిలో ఇప్పటి వరకు మేము 112 మందికి ఇంటర్వ్యూ చేయడం జరిగింది। మన బనగానపల్లి మండలానికి 19 వెహికల్స్ అలాట్మెంట్ చేయడం జరిగింది। అందులో ఎస్సీ 5, ఎస్టీ 1, మైనారిటీస్ 2, ఈబీసీ 1 అండ్ బీసీ 10 ట్రక్స్ అలాట్మెంట్ జరిగింది। ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మొత్తం ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఒకరు, ఎస్టీ ట్రైబల్ ఆఫీస్ తరఫు నుంచి సార్, బ్యాంకర్స్ నుంచి ఫీల్డ్ ఆఫీసర్ మేడము అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ తరఫు నుంచి మనకు బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఈ ఇంటర్వ్యూస్లో పాల్గొనడం జరిగింది। ఈ ఇంటర్వ్యూస్ని బేస్ చేసుకొని వాళ్ళకు వచ్చిన మెరిట్ ప్రకారం దీంట్లో మనము ఆ టార్గెట్ ప్రకారము మనము వాళ్ళను ఎన్నిక చేసి ఆ ఎన్నిక అయిన అభ్యర్థుల జాబితా అంతా ఎస్సీ కార్పొరేషన్కి, ఎస్టీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్కి మనం పంపిస్తున్నాము। ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ ట్రక్ యొక్క టోటల్ కాస్ట్ 581,000। ఇందులో ఎవరైతే ఇప్పుడు బెనిఫిషరీగా ఎన్నిక అవుతారో వాళ్ళు 10% బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ చేయాలి। 30% మనకు ఆంధ్ర బ్యాంక్ అంటే యూనియన్ బ్యాంకింగ్ మొత్తం అన్ని లోన్స్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి యూనియన్ బ్యాంక్ వాళ్ళు 30% యూనియన్ బ్యాంక్ లోన్ ఇస్తారు। రిమైనింగ్ 60% సబ్సిడీ కింద కన్సర్న్ కార్పొరేషన్స్ ఆ లబ్ధిదారుని ఇచ్చి ఆ ట్రక్ అనేది వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది, ఇప్పించడం జరుగుతుంది। వారు జనవరి 1వ తారీఖు నుంచి మనం ఏ రైస్ రేషన్ డీలర్స్కి మనం అప్పచెప్తామో అక్కడ మొత్తం ఉన్న రైస్ కార్డ్స్కి సంబంధించిన వాళ్ళ ఇంటికి ఎన్ని వస్తాయి, ఎన్ని కిలోల రైస్ వస్తాయో ఆ అన్ని కిలోల ప్యాకింగ్ వాలంటీర్ ద్వారా ఇంటింటికి వాళ్ళు వాళ్ళ గడపకు అందించడం జరుగుతుంది। ఇది ఈ కార్యక్రమం యొక్క ఒక ఉద్దేశము। అందులో ఈరోజు భాగంగా ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది। ధన్యవాదాలు।